డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న కార్తీక దీపం సీరియల్ మలుపులు తిరుగుతుంది. డాక్టర్ బాబు కోసం దీప మోనిత ఇద్దరు వెతుకుతూ ఉంటారు. ఇది పెద్ద ట్విస్ట్. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప ఓ పార్కుకి వెళ్ళి కార్తీక్ ఫోటో పట్టుకొని చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటుంది. ఎవరూ చూడలేదని చెబుతారు. మరోవైపు మోనిత కూడా కార్తీక్ ఫోటో పట్టుకొని వెతుకుతూ దీపాకి చూపించి అడుగుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అప్పుడు మోనిత ఇలా అంటుంది, నువ్వు బతికే ఉన్నావా, నా కార్తీక్ ఎక్కడున్నాడు అని దీపను అడుగుతుంది. అప్పుడు దీప, నా డాక్టర్ బాబుని హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళింది నువ్వే కదా, నీ నాటకాలు చాలు, డాక్టర్ బాబు కోసం హాస్పిటల్కి వెళ్ళి అడిగితే తన భార్య వచ్చిందని చెప్పారు, నిన్ను చూస్తేనే డాక్టర్ బాబును అసహించుకుంటారు కదా, అందుకే నువ్వు కాదని సరిపెట్టుకున్నాను, నువ్విక్కడ కనిపించావంటే డౌట్ లేదు, నువ్వే డాక్టర్ బాబుని తీసుకుని వెళ్ళావు, ఎక్కడున్నారో చెప్పు అని అంటుంది. అప్పుడు మోనిత, నిజంగానే కార్తీక్ నా దగ్గరుంటే ఈ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతాను, కార్తీక్ చనిపోయాడని చెబుతున్నా, యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి ప్రతి వీధి దగ్గర కార్తీక్ కోసం వెతుకుతూనే ఉన్నాను, ఇక కార్తీక్ లేడని నిరాశ పడుతుండగా నువ్వు కనిపించావు, నా ఆశని బతికించావు, మళ్ళీ దిగులేంటంటే నువ్వుండి నీ దగ్గర కార్తీక్ లేకపోవడం, ఏంటి ఎవరో తీసుకువెళ్లారు అంటున్నావు, మరి కార్తీక్ని ఎవరు తీసుకువెళ్లారు? అయితే అప్పుడు దీప, ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి, నువ్వు చెప్పే సోదంతా నమ్మే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, నువ్వు తప్ప డాక్టర్ బాబుని తీసుకువెళ్లే అవసరం ఎవరికీ లేదు, నాటకాలు ఆడకుండా డాక్టర్ బాబు ఎక్కడున్నారో చెప్పు అని దీప అంటుంది. మరి డాక్టర్ బాబు ఏమైనట్టు, ఎవరు తీసుకువెళ్ళినట్టు అని చెప్పేసి కార్తీక్ ఫోటో పట్టుకొని మళ్ళీ వెతకడం ప్రారంభించింది మోనిత. ఆ తర్వాత సీన్లో కార్తీక్ శివ కార్లో వెళ్తూ మధ్యలో దిగుతారు. అప్పుడు కార్తీక్, ఎక్కడికి తీసుకువెళ్తున్నావని అడిగితే, మిమ్మల్ని ఎలా ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చానో అలాగే ఇంటికి వెళ్ళి మేడంకి అప్పగించాలి సార్ అంటాడు. ఎందుకయ్యా నన్ను ఇంత పంజరంలో చిలకలా ఉంచుతున్నారు, ఇల్లు కారు అని, అసలు అది నా భార్య కాదు, భార్య కాకపోవడం ఏంటి సార్ అని అడుగుతాడు. మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇలా స్వతంత్రం లేకుండా చూసుకుంటారా అని ఫైర్ అవుతాడు. ఇక రేపటి గురువారం ఎపిసోడ్లో మోనితాని ఫాలో అవుతూ వెళ్తుంది దీప. అది పెద్ద నాటకాలు ఆడుతోంది, అవసరమైతే ఈరోజు దీన్ని చంపేసేనా డాక్టర్ బాబుని తీసుకువెళ్తాను అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపల అడుగు పెట్టగానే షాక్ అవుతుంది దీప. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మీరు ఇప్పుడే మా ఛానల్ని డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.